ఈ పాఠంలో మీరు ఒక తరంగం నేర్చుకుంటారు. తరంగం అంటే కృష్ణ లీలా తరంగిణి అని నారాయణ తీర్థులు వారిచే రచింపబడిన ఒక సంస్కృత కావ్యంలోని ఒక రచన అన్నమాట. ఇందులోని పాటలన్నిటినీ తరంగాలు అంటారు. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఈ తరంగం కేదార రాగంలో ఉంది, ఆదితాళం. కేదార రాగం అంటే 29వ మేళకర్త ధీర శంకరాభరణ రాగజన్యం ఆరోహణ సమగమ పనిస సనిపమ గరి సరిరిగాస అని అవరోహణ. ఈ రచనకు 10 చరణాలున్నాయి. అయితే సమయాభావం వల్ల ఇన్ని చెప్పుకోవడం వీలు కాదు. కొన్ని కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసి చెప్పుకుంటాం అన్నమాట. ఇందులో ఈ తరంగాలు ఇవన్నీ కూడా మాతృ ప్రధానమైన రచనలు, అంటే సాహిత్య ప్రధానమైన భక్తియుత రచనలు అన్నమాట. అయినప్పటికీ సంగీతం బేస్గానే ఉంటుంది, స్వర బేస్గానే ఇవన్నీ కూర్చబడినాయి అన్నమాట. కేదార రాగం యొక్క మూర్ఛన పాడదామా. సమగమ పనిస సమగమ పనిస సనిపమ గరి సనిపమ గరి సరిరిగస సరిరిగస సమగమ పనిస సమగమ పనిస సనిపమ గరి సనిపమ గరి సరిరిగస సరిరిగస. పాహి పాహి జగన్ పాహి పాహి జగన్ పాహి పాహి జగన్ పాహి పాహి జగన్ మోహన కృష్ణ 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 శ్రీకృష్ణ కృష్ణ. మళ్ళీ చెప్తాను. పాహి పాహి జగన్ పాహి పాహి జగన్ పాహి పాహి జగన్ పాహి పాహి జగన్ మోహన కృష్ణ 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 కృష్ణ. ఇద్దరం కలిసి పాడదాము. పాహి పాహి జగన్ మోహన కృష్ణ పరమానంద శ్రీకృష్ణ కృష్ణ. పాహి పాహి జగన్ మోహన కృష్ణ కృష్ణ కృష్ణ. ఇదే పల్లవి. ఈ తరంగాలకు పల్లవి చరణాలు మాత్రమే ఉంటాయి, అనుపలు ఉండదు. ఇవి ద్విధాతు ప్రబంధ రచనలకు చెందినటువంటి రచనలు అన్నమాట. ఇవి అంటే పల్లవి ఒక రకమైన ధాతులు ఉంటుంది, మిగిలిన చరణాలన్నీ కూడా వేరే రకమైన ధాతులను పాడబడతాయన్నమాట. మొదటి చరణం చెప్తాను. దేవకి వసుదేవా దేవకి వసుదేవా నందన కృష్ణ నందన కృష్ణ దేవకి వసుదేవా దేవకి వసుదేవా నందన కృష్ణ నందన కృష్ణ సమగరి సరి సస సమగరి సరి సస నందన కృష్ణ నందన కృష్ణ దివ్య సుందర శ్రీకృష్ణ కృష్ణ దివ్య సుందర శ్రీకృష్ణ కృష్ణ.
రాగఛాయ బాగా రావడం కోసం అని చెప్పి పని పరి కృష్ణ కృష్ణ అని పాడాలి. కృష్ణ 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 కృష్ణ. మళ్ళీ మొదటి చరణ చెప్తాను. దేవకి వసుదేవా, దేవకి వసుదేవా, నందన కృష్ణ, నందన కృష్ణ, దివ్య సుందర శ్రీ, దివ్య సుందర శ్రీ, కృష్ణ 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 కృష్ణ. ఇద్దరం కలిసి పాడదాము. దేవకి వసుదేవా, నందన కృష్ణ, దివ్య సుందర శ్రీ, కృష్ణ కృష్ణ, దేవకి వసుదేవా, నందన కృష్ణ, దివ్య సుందర శ్రీ, కృష్ణ కృష్ణ. అయితే శరణంలోని ఈ రెండవ భాగానికి ఇంకో సంగతి ఉంది. దివ్య సుందర శ్రీ, దివ్య సుందర శ్రీ, కృష్ణ 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 కృష్ణ. ముందు వచ్చిన పని పామ గమగారి సరీసస ఉంది కదా, నిగసాని పని పామ గమగారి సరీస, పని పామ గమగారి సరీస సరీస, కృష్ణ 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 కృష్ణ, దివ్య సుందర శ్రీ, కృష్ణ కృష్ణ, దివ్య సుందర శ్రీ, కృష్ణ కృష్ణ. ఒకసారి చరణం మొత్తం అంతా రెండు సంఖ్యలు పడదాము. దేవకి వసుదేవా, నందన కృష్ణ, దేవకి వసుదేవా, నందన కృష్ణ, దివ్య సుందర శ్రీ, కృష్ణ కృష్ణ, దివ్య సుందర శ్రీ, కృష్ణ కృష్ణ, దివ్య సుందర శ్రీ, దివ్య సుందర శ్రీ, కృష్ణ కృష్ణ, పాయి పాయి జగన్ మన కృష్ణ, పరమానంద శ్రీ కృష్ణ కృష్ణ. కుందర దన చివరి చరణం చెప్పుకున్నాము. ఈ చరణాలన్నీ కూడా ఇదే విధంగా పాడుతుంది. చివరి చరణం పాలిత నారాయణ తీర్థ కృష్ణ, పాలిత నారాయణ తీర్థ
కృష్ణ పరమ పవన శ్రీ కృష్ణ కృష్ణ పరమ పవన శ్రీ కృష్ణ కృష్ణ ఇంకొకసారి పరమ పవన శ్రీ కృష్ణ కృష్ణ పరమ పవన శ్రీ కృష్ణ కృష్ణ పాహి పాహి జగన్ మోహన కృష్ణ పరమానంద శ్రీ కృష్ణ కృష్ణ పాహి పాహి జగన్ మోహన కృష్ణ పరమానంద శ్రీ కృష్ణ కృష్ణ పరమానంద శ్రీ కృష్ణ కృష్ణ పరమానంద శ్రీ కృష్ణ కృష్ణ ఈ రచనలో ఎక్కువగా గోష్ఠి గానాల్లోనూ భజన సంప్రదాయాల్లోనూ మనకు బాగా వినిపిస్తుంటాయి. చాలా రంజకమైన రచనలు ఇవి. బాగా పాడుతున్నాయి.